అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి పిఆర్సి భరోసా 5DA జారీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీఎం పిఆర్సీపై భరోసా అయితే మనకి ఉద్యోగస్తులకు ఇవ్వడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం పిఆర్సీపై భరోసా అని చెప్పి, సో మెరుగైనదే ఇస్తాం, మీరు అడిగినంత ఇవ్వాలనే ఉంది అని చెప్పి ఒక కీలక ప్రకటన అయితే సీఎం అయితే చేయడం అయితే ఫ్రెండ్స్. ముఖ్యంగా 5DA సంబంధించి కూడా సర్దుబాటు చేస్తామంటూ సీఎం ఒక స్పష్టమైన నిర్ణయం వెల్లడించడమే జరిగింది ఫ్రెండ్స్. ఇది చూస్తూ ఉన్నాం పరిస్థితులు సహకరించడం లేదు, సో మీరు కొద్దిగా తగ్గండి, 5DA కూడా సర్దుబాటు చేస్తాం. ఉద్యోగ నేతలతో ముఖ్యమంత్రి జగన్ భేటీ అని చూస్తున్నాం ఫ్రెండ్స్. సో మొత్తంగా మన ఉద్యోగస్తులు అయితే 55% లేదా 45% పిట్మెంట్ ఇవ్వాలని కోరడమే జరిగింది. సో 45% 55% ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, మీరు కొంచెం తగ్గండి పిట్మెంట్ విషయంలో. సో 30% తగ్గకుండా పిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం అయితే చూస్తున్నాం. సో 27% నుంచి 30% మధ్యలో మనకి ఎంతైనా కానీ సీఎం ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నాం రాష్ట్రంలో 30% అమలు చేస్తున్నారని సీఎం దృష్టికి తేవడమే జరిగింది తెలంగాణలో. సో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా 30% తగ్గకుండా ఇవ్వాలి అంటూ కూడా మన ఉద్యోగస్తులు చెప్పడమే జరిగింది. ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో పాటు గ్రామవారు సచివాలయ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని చెప్పి ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆదాయ వ్యయాల గురించి ఫ్రెండ్స్, ఆర్థిక శాఖ ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది. రాష్ట్ర విభజన పర్యవసనాల ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా అధికారులు అయితే వివరించారు. సో మొత్తంగా ఆర్థిక శాఖ అధికారులు కూడా ఫ్రెండ్స్ మనకి 14.29% మనకి ప్రతిపాదించిన విషయం అయితే తెలిసిందే. సో 14.29% కంటే ఎక్కువగా మనకి ఫిట్మెంట్ ఇచ్చేందుకు కూడా సీఎం అయితే ఏర్పాట్లు చేయాలి అంటూ మనకు ఆర్థిక శాఖ అధికారులు చెప్పడమే జరిగింది. సో మొత్తంగా 2 రోజుల్లో మనకి చివరి నిర్ణయం అయితే రాబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను